అక్కినేని నాగార్జున కుమారుడిగా టాలీవుడ్కి ఎంట్రీ ఇచ్చిన నాగచైతన్య తనదైన నటనతో ముందుకు సాగుతున్నారు. జోష్ మూవీతో హీరోగా పరిచయమైన చైతు సినీ ఇండస్ట్రీకి వచ్చి 14 ఏళ్ళు అవుతోంది. కొంతకాలంగా నాగచైతన్య సినిమాలు ఆశించిన స్థాయిలో హిట్ కాలేదు. ఈ క్రమంలో ఎలాగైనా మంచి హిట్ కొట్టతాడని ఫ్యాన్స్ భావించారు. తాజాగా కస్టడీ సినిమాతో మన ముందుకు వచ్చారు చైతు. May 12న ఎన్నో ఆశలతో విడుదలైంది ఈ సినిమా. మంచి పాజిటివ్ టాక్ వచ్చింది. తొలి రోజు మంచి టాక్ వచ్చి వసూళ్లు కూడా అదరగొట్టేశాయి. కోలీవుడ్ డైరెక్టర్ వెంకట ప్రభుకి తమిళ చిత్ర పరిశ్రమలో మంచి పేరు ఉంది. కొంతకాలంగా ఆయన సినిమాలు అంతగా వర్కౌట్ కావడం లేదు, కానీ సింబుతో తెరకెక్కించిన మానాడుతో మళ్ళీ వెంకట ప్రభు సక్సెస్ ట్రాక్లోకి వచ్చారు. మళ్ళీ నాగచైతన్యతో బైలింగ్వల్ ప్రాజెక్ట్గా చేసిన కస్టడీ సినిమాకు మంచి స్పందన రావడంతో సూపర్ జోష్లో ఉన్నారు ఇద్దరు. హీరోగా నాగచైతన్యకు చిత్ర పరిశ్రమలో మంచి మార్కెట్ ఉంది. దానికి తగ్గట్టుగానే కస్టడీ సినిమాను తెలుగు రాష్ట్రాల్లో అన్ని ఏరియాల్లో కలుపుకొని 18 కోట్ల 20 లక్షల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. కర్ణాటక ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియాలో 1 కోటి 20 లక్షలు, ఓవర్సీస్లో 2 కోట్ల 40 లక్షలు, తమిళ వెర్షన్ 2 కోట్ల 25 లక్షలు, ఇవన్నీ కలిపి వరల్డ్ వైడ్గా కస్టడీ 24 కోట్ల 5 లక్షల మేర బిజినెస్ అయితే చేసుకుంది. కస్టడీ సినిమాకు ట్రైలర్కు మంచి స్పందన వచ్చింది. సినిమాపై కూడా మంచి అంచనాలు పెట్టుకున్నారు. అప్పుడు May 12 రిలీజ్ కాగా ఆ రోజు నుంచి మంచి టాక్తో దూసుకుపోతోంది వసూళ్లలో. 2వ రోజు నుంచి 5వ రోజు వరకు 75% వసూళ్లు వచ్చాయి. ఇక 8వ రోజు వరకు అద్భుతమైన వసూళ్లతో కస్టడీ సరికొత్త ట్రెండ్ అయితే క్రియేట్ చేసింది. ఇక చైతన్య కస్టడీ సినిమాకి 9వ రోజు తెలుగు థియేటర్ ఆక్యుపెన్సీ కూడా బాగానే ఉంది. వీకెండ్ కావడంతో 29% ఆక్యుపెన్సీ నమోదైంది. ఇక 10వ రోజు కలెక్షన్ల గురించి మాట్లాడుకోవాలి. 9వ రోజు సుమారు 45 లక్షలు కలెక్షన్స్ వస్తే 10వ రోజు ఆదివారం కావడంతో కలెక్షన్లు అదే ట్రెండ్ని కొనసాగిస్తూ ఉంటాయని ట్రేడ్ పండితులు చెప్తున్నారు. సుమారు 40 లక్షల వరకు ఈరోజు వసూళ్లు వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. డైరెక్టర్ వెంకట ప్రభు స్క్రీన్ ప్లే అద్భుతం, టేకింగ్ అయితే ఇరగదీశారని, మార్క్ అయితే చూపించారని కూడా అంటున్నారు. అందుకే ఈ సినిమా తమిళ్లో కూడా సూపర్ హిట్ అయింది. అక్కడ కూడా మంచి వసూళ్లు వస్తున్నాయి. కంటెంట్ బాగుండడం, కథ చాలా బాగుండడంతో అక్కినేని అభిమానులే కాదు తెలుగు ప్రేక్షకులు కూడా దీనికి బ్రహ్మరథం పడుతున్నారు. సినిమా 15 కోట్ల మార్క్ అయితే దాటినట్టు తెలుస్తోంది.